హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 9వ హరే కృష్ణ ప్రభు 15వ అధ్యాయంలో 32వ శ్లోకం నుంచి చదువుకోబోతున్నాము. సో ఇప్పటి వరకు కూడా పరశురాముడు గురించి వింటున్నాము. జమదగ్ని యొక్క పుత్రుడైనటువంటి పరశురాముడికి క్రోధాన్ని కలిగించేటువంటి విషయం అనేటువంటిది జరిగింది. సో జమదగ్ని ఎప్పుడైతే కార్తవీర్యార్జునుడు తన ఆశ్రమానికి వచ్చారో, అప్పుడు తన దగ్గర ఉన్నటువంటి కామధేను సహాయంతో వచ్చిన వాళ్ళందరికీ కూడా సరైనటువంటి ఆతిథ్యం ఇవ్వడము అనేటువంటిది జరిగింది. సో చక్కని ఆతిథ్యాన్ని గ్రహించినటువంటి కార్తవీర్యార్జునుడు అసూయ పడ్డాడు. ఎందుకంటే ఇంతమందిని కూడా సంతృప్తి పరచగలిగినటువంటి సామర్థ్యము, ఐశ్వర్యము జమదగ్నికి ఎలా వచ్చాయి? గొప్ప రాజులకు కూడా లేనటువంటి సౌందర్య ఐశ్వర్యము ఈవెన్ ఒక ఋషి అయినటువంటి వ్యక్తికి ఎలా వచ్చాయి అని ఆశ్చర్యంతో, తన మీద ఈర్ష్యతోటి తన దగ్గర ఉన్నటువంటి కామధేను నాకు కావాలి అని కోరుకున్నారు. సో అప్పుడు జమదగ్ని మీదకి శత్రువుల్ని పంపించడం అనేటువంటిది జరిగింది. సో ఆ విధంగా తను చేసినటువంటి అపరాధానికి జమదగ్ని పుత్రుడైనటువంటి పరశురాముడికి క్రోధం రావడం అనేటువంటిది జరిగింది. వెంటనే తన దగ్గర ఉన్నటువంటి పరశువుని తీసుకొని, విల్లుని బాణాన్ని తీసుకొని తను కార్తవీర్యార్జునుడి మీదకి వెళ్ళారు. అప్పటికే కామధేనువుని తీసుకుని వెళ్తున్నారు కార్తవీర్యార్జునుడు. సో ఆయన వెంబడించడం అనేటువంటిది జరిగింది. ఎలా వెంబడించాడంట, ఒక సింహము ఏ విధంగా అయితే ఏనుగుని వెంబడిస్తుందో ఆ విధంగా కార్తవీర్యార్జునుడిని వెంబడిస్తున్నాడు. ఎందుకంటే కార్తవీర్యార్జునుడు కూడా తక్కువ శక్తివంతుడేం కాదు, తనకి కూడా చాలా గొప్ప శక్తులు ఉన్నాయి. విశ్వంలో ఎవరూ కూడా ఆయన్ని జయించలేరు. అలాంటి కార్తవీర్యార్జునుడి మీద యుద్ధం చేయడానికి పరశురాముడు బయలుదేరాడు. అయితే కార్తవీర్యార్జునుడు భయపడిపోయాడు. భయపడిపోయి 17 అక్షోహిణుల సైన్యాన్ని పరశురాముడి మీదకి పంపించడం అనేటువంటిది జరిగింది. 17 అక్షోహిణులు. సో వాయువేగంతో, మనోవేగంతో తన దగ్గర ఉన్నటువంటి పరశువుని తిప్పుతూ అక్కడ ఉన్నటువంటి 17 అక్షోహిణుల సైన్యం మొత్తాన్ని కూడా చంపేయడం అనేటువంటిది జరిగింది. సో ఈ విధంగా 17 అక్షోహిణుల సైన్యాన్ని హతమార్చిన తరువాత ఏం జరిగిందో ఈరోజు మనము చూద్దాం. 32వ శ్లోకం, జయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దృష్ట్వా స్వసైన్యం రుధిరౌష్టకర్ధమే దృష్ట్వా స్వసైన్యం రుధిరౌ కష్టమే రణాజిరే రామ కుటార సాయకై రణాజిరే రామ కుటార సాయకై వివృక్న వర్మ వర్మ ధ్వజ చాప విగ్రహం వివృక్ర కర్మ వర్మ ధ్వజాప విగ్రహం నిపాతితం హై హై నిపాతితం హై హయ అపత దృశాం నిపాతితం హై హయ అపాత్ర దృశ్యః గొడ్డలని అనువాదం గొడ్డలని బాణములను ఉపయోగించి పరశురాముడు కర్తవ్య వీరార్జునుని సైనికులను యొక్క కవచములను ధ్వజములను ధనసులను దేహములను తుత్తనీయులను చేయగా నేలను రక్తంతో తడుపుచు వారందరూ యుద్ధరంగమున వడిసిరి. అట్టి పరాజయమునకు గాంచిన హైహయ రాజు రోషముతో యుద్ధభూమికి పరుగులతో వచ్చాను. హరే కృష్ణ ప్రభు. ఇక్కడ ఎవరైతే కార్తవీర్యార్జునుడు సైనికులు ఉన్నారో ఆ కార్తవీర్యార్జున సైనికులు మొత్తాన్ని కూడా హతమార్చడం అనేటువంటి జరిగింది. మొత్తం కూడా యుద్ధభూమి మొత్తం కూడా రక్తంతో తడిచిపోయింది. సో యుద్ధరంగంలోనే పడిపోయారు అందరూ కూడా. ఓకే, సో ఈ అలాంటి పరాజయాన్ని చూసినటువంటి హైహయ రాజు రోషంతో యుద్ధభూమికి పరుగులు తీస్తూ వచ్చారు. ఓకే, నెక్స్ట్ మంగతాయారు మాత్రం. హరే కృష్ణ ప్రభుజీ. అతార్జున పంచశతేషు బాహుభి అదార్జున పంచశతేషు బాహుభి ధనుష్ బాణాన్ యుగపత్ సంధతే ధనుష్ బాణాన్ యుగపత్ సంధతే
రామాయ రామో అస్త్రభృతాం సమగ్రణీ. రామాయ రామో అస్త్రభృతాం సమగ్రణి. ధన్వేషుభిరాచినత్సతం నత్సమం. అరే కృష్ణ ప్రపద్రవర్ భావం పెదపక అర్థవీర్యార్జునుడు తన 10,000 గజముల భుజములతో 500 ధనస్సులలో ఒకేసారి బాణములను సంధించి పరశురామునిపై ప్రయోగించను. కాని అస్త్రధారులలో శ్రేష్ఠుడు పరశురాముడు కేవలం ఒక ధనస్సునే కావలసినన్ని బాణములను ప్రయోగించి వెంటనే ఆ బాణములను హైహయుని అస్తములను ధనుస్సులను ఖండించెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే. సో కార్తవీర్య అర్జునుడికి 8,000 భుజాలు ఉన్నాయంట, 10,000 భుజాలు ఉన్నాయి. సో తనకున్నటువంటి 10,000 భుజాలతోటి తను 500 ధనస్సులను ఒక్కసారే పట్టుకున్నారు. అంటే 500 చేతులే వాడుతున్నారు ఆయన. 10,000 చేతులు ఉంటే 500 చేతులే వాడారు యుద్ధం చేయడానికి. సో 500 చేతుల్లో ఉన్నటువంటి 500 బాణాలని ఒక్కసారే పరశురాముడి మీదకి ప్రయోగించడం అనేటువంటిది జరిగింది. కానీ పరశురాముడు చాలా శ్రేష్ఠుడు, అస్త్రధారుల్లో శ్రేష్ఠుడు. ఈ విషయం మనము భగవద్గీతలో వస్తుంది, అస్త్రధారుల్లో శ్రేష్ఠుడైనటువంటి రాముడు అని అంటారు భగవద్గీతలో. సో అస్త్రముకి శస్త్రముకి మధ్య తేడా ఏమిటి అంటే, శస్త్రము అంటే చేతిలో నుంచి పట్టుకొని వదిలేసేది, అస్త్రం అంటే పట్టుకొని బాణంని వదిలేదు. అంటే మనం ఆయుధాన్ని వదిలితే మన చేతిలోనే ఉంటుంది బాణం, విల్లు మన చేతిలోనే ఉంటుంది కానీ బాణం వెళ్ళిపోతుంది. అదే ఏదైనా ఒక ఆయుధాన్ని మనము విసిరివేసి మనం యుద్ధం చేయగలిగితే కనుక అది శస్త్రధారి అవుతాడు. సో పరశురాముడు అస్త్రధారుల్లోనూ శ్రేష్ఠుడే, శస్త్రధారుల్లోనూ శ్రేష్ఠుడే. ఎందుకంటే ఈయన చేతిలో బాణము ఉంటుంది, ఈయన చేతుల్లో పరశు కూడా ఉంటుంది. పరశు ఇసురు వేస్తారు. ఓకే, ఆ విధంగా. సో ఈయన శ్రేష్ఠుడైనటువంటి ఈయన ఆయన వేసినటువంటి బాణాలన్నింటినీ కూడా ఎదుర్కోగలిగారు. ఆ తర్వాత ఈ హైహయుడు అంటే ఎవరండి, కార్తవీర్యార్జునుడు, హైహయుడు యొక్క హస్తాలలోని ధనస్సులను కూడా ఖండించేసేసాడు. ఓకే, నెక్స్ట్ 34వ శ్లోకం కృష్ణకుమారి మాట. పునఃస్వస్త్రైరచలాన్మృతేంగ్రిపాన్. పునః ఉక్షిప్య వేగాదివతో యుధి. ఉతిక్షాప్య వేగాదావతి మది భుజాన్ కుటారేణ కఠోర నేమినాం. జాన్ జా భుజాన్ కఠోరేణు కరోరనేమినాం. చిచ్ఛేద రామ ప్రసభం త్వహేరివాం. ఇచ్ఛేద రామా ప్రసభం తహేరివ. హరే కృష్ణ ప్రభు. బాణమును భిన్న భిన్నమైనంతట కార్తవీర్యార్జునుడు స్వహస్తములతో వృక్షములను పర్వతములను పెళ్లగించి పరశురాముని వధించుటకు తిరిగి వేగముగా వచ్చెను. కాని పరశురాముడు అప్పుడు తన పరశువును వేగముగా ప్రయోగించి సర్పము యొక్క పడగలను తెగొట్టినట్లు ఆ రాజు భుజములను నరికి వేసెను. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. సో తన చేతిలో ఉన్నటువంటి బాణాలన్నింటినీ కూడా ఛిన్నాభిన్నం చేసిన తర్వాత ఇక అస్త్రాలు లేవు కార్తవీర్యార్జునుడి చేతిలో. సో ఎప్పుడైతే చేతిలో ఇక అస్త్రాలు లేవో అప్పుడు కార్తవీర్యార్జునుడు అక్కడ ఏం చేశాడు, పర్వతాలను తీసుకొని పర్వతాలతోటి కూడా యుద్ధం చేయడం అనేటువంటిది జరిగింది. సో ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి చెట్లని, అక్కడ ఉన్నటువంటి పర్వతాలని ఎత్తి పరశురాముడి మీదకి వేగంగా ప్రయోగించడం అనేటువంటిది జరిగింది. అప్పుడు పరశురాముడు సర్పం యొక్క పడలను పడగలను తెగగొట్టినట్లు రాజు యొక్క భుజాలను నరికి వేసేశారు. అంటే ఆయనకు ఉన్నటువంటి బలం అంతా కూడా ఈ 10,000 భుజాలలోనే ఉంది. ఈయనకి 10,000 భుజాలని కూడా
నరికి వేసేయడం అనేటువంటి జరిగింది. అది పరశురాముడు. నెక్స్ట్ 35 36 సత్యవతి మాత. కృత్తబాహో శిరస్తస్య గిరే శృంగమివాహరత్. కృతబాహో శిరస్తస్య గిరే శృంగమి హరత్. హతే పితరి తత్పుత్ర ఆయుతం దద్రువుర్భయాత్. అతే పితరి తత్పుత్ర ఆయుతం దద్రువుర్భయాత్. అగ్నిహోత్రీముపావర్త్య సవత్సాం పరవీరః. అగ్నిహోత్రీముపావర్త్య సవత్సాం పరవీరః. సముపేత్యాశ్రమం పిత్రే పరిక్లిష్టాం సమర్పయత్. సముపేత్యాశ్రమం పిత్రే పరిక్లిష్టాం సమర్పయత్. పిమ్మట పరశురాముడు బాహువులు తెగియున్న కార్తీరాజుని యొక్క శిరమును గిరిశృంగం ఖండి కార్తీవీరాజునుడు ఆ విధముగా వధింపబడినంతట అతని 10,000 మంది పుత్రులు భయంతో పారిపోయి శత్రువును వధించిన పిమ్మట పరశురాముడు మిక్కిలి క్లేశం అనుభవించిన కామదేవుని విడిపించి దృఢతో పాటుగా దాన్ని ఇంటికి తెచ్చి తండ్రి యొక్క జమదగ్గినికి సమర్పించను. హరే కృష్ణ ప్రభు. సో కామధేనువుని తిరిగి విడిపించేశారు. పరశురాముడు బాహువులు తెగొట్టిన తర్వాత కార్తవీర్య అర్జునుడి యొక్క శిరమును కూడా గిరిశృంగము వలె ఖండించను. ఓకే, అంటే కొమ్ముని ఇరిచేసినట్టు ఇరిచేశారనమాట. గిరిశృంగము, శృంగము అంటే మామూలుగా కొమ్ము కదండి. సో పర్వతం యొక్క మొదలు విరిచేసినట్లు విరిచేసేసారట. తర్వాత కార్తవీర్యార్జునుడు ఆ విధంగా వధింపబడిన తర్వాత కార్తవీర్యార్జునుడికి ఉన్నటువంటి 10,000 మంది పుత్రులు కూడా భయంతో పారిపోవడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత శత్రువులను వధించిన తర్వాత ఇక కామధేనువుని తీసుకొచ్చి తిరిగి తన తండ్రి అయినటువంటి జమదగ్నికి అప్పగించడం అనేటువంటిది జరిగింది. కామధేనువుతో పాటు కామధేనువు యొక్క దూడను కూడా తీసుకుని రావడం అనేటువంటిది జరిగింది. అది భగవంతుడు గోవుని రక్షించడం కోసం ఎన్ని అక్షోహిణుల సైన్యాన్ని అయినా కానీ నాశనం చేస్తారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. నెక్స్ట్ 37వ శ్లోకం లక్ష్మీ ఆత్మకురుమత. హరే కృష్ణ. స్వకర్మతత్కృతం రామః ప్రీతే భాతృభ్యయేవ చ. స్వకర్మ తత్కృత్యాం రామః పితే భాతృభ్యయేవ చ. వర్ణయామాస తుచ్ఛుత్వా జమదగ్నిరభాషతాం. వర్ణయామాస తుచ్ఛుత్వా జమదగ్నిర్భాషిత. కార్తవీర్యార్జునుని సంహరించటంలో తాను చేసిన పనులను గూర్చి పరశురాముడు తన తండ్రికి సోదరులకు వివరించను. అది విని జమదగ్ని తన పుత్రునితో ఇట్లు పలికను. హరే కృష్ణ ప్రభు. సో కార్తవీర్యార్జునుడిని చంపి ఆయన దగ్గర నుంచి గోవుని, గోవు దూడని రెండింటినీ తీసుకురావడానికి తను చేసినటువంటిది ఏంటి, ఎలా చేశారు, ఎలా కామధేనువుని విడిపించారు అనేటువంటి విషయాన్ని తన తండ్రికి తన సోదరులకి తెలియజేసినప్పుడు జమదగ్ని రెస్పాండ్ అవుతున్నారు. సో జమదగ్ని ఏం చెప్తున్నారో విందాం. 38వ శ్లోకం శ్రీశమాకర్. రామ రామ మహాబాహో భవాన్ పాపమకారషీత్. రామ రామ మహాబాహో భవాన్ పాపమకారషీత్. అవధీన్ నరదేవం యత్ సర్వదేవమయం మృతాం. అవధీన్ నరదేవం యత్ సర్వదేవమయం మృతా. పుత్ర పరశురామ మహావీర సర్వదేవమయుడైనట్టి రాజును నీవు అనవసరముగా వధించి పాపమునర్చితివి. హరే కృష్ణ. మామూలుగానే రాజు అంటేనే భగవంతుడికి ప్రతినిధి. సో సర్వదేవమయుడైనటువంటి రాజుని చంపేశావు నువ్వు. పరశురాముని పుత్ర పరశురామ మహావీర అని సంబోధిస్తూ అంటున్నారు. సో నువ్వు పాపం చేశావు. రాజును చంపడము అనేటువంటిది పాపం, క్షత్రియులను చంపడం అనేటువంటిది పాపం. సో అలా పాపం చేశావు నువ్వు అని జమదగ్ని అంటున్నారు. ఎందుకు చూద్దాం. సూర్యకుమారి మాత. హరే కృష్ణ ప్రభుజీ. దండ వయం హి బ్రహ్మణాస్తాత క్షమయార్హణతాం గతాం. వయం హి బ్రహ్మణాస్తాత క్షమహర్వాణతాం గతః. యయా లోక గురుర్దేవః పారమేష్ట్యం అగాత్పతం. యయా లోక గురుర్దేవః పారమేష్టా అమాగతాత్పదం. పుత్ర మనము బ్రాహ్మణులము,
క్షమాగుణము వలననే మనము జనులను ఆరాధ్యులమైతిమి. ఈ యుగము వలననే లోక గురువు పరమేశ్వరు బ్రహ్మ తన పదవిని పొంది ఉండను. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. బ్రాహ్మణులకి ఉండాల్సినటువంటి లక్షణం గురించి చెప్తున్నారు. జమదగ్ని బ్రాహ్మణుడు, మరి జమదగ్ని పుత్రుడైనటువంటి పరశురాముడు కూడా బ్రాహ్మణుడే అయి ఉండాలి. మరి బ్రాహ్మణుడికి ఉండాల్సినటువంటి లక్షణాల్లో మొట్టమొదటిది ఏమిటి అంటే క్షమ. మనం ఏదో అపరాధం చేసినటువంటి వ్యక్తులను కూడా మనం క్షమించాలి. అంటే బ్రాహ్మణుడు యొక్క లక్షణంతో బ్రాహ్మణుడు అని గుర్తింపబడతాడు. ఆ విధంగా బ్రాహ్మణమైనటువంటి మనం క్షమించాల్సింది పోయి ఇలాంటి పాపాలు చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఎవరైతే క్షమాగుణాన్ని కలిగి ఉంటారో వాళ్ళు ఉన్నతులు. ఈవెన్ బ్రహ్మదేవుడి యొక్క వంశంలో ఉన్నటువంటి వాళ్ళం మనం. బ్రహ్మదేవుడు కూడా బ్రాహ్మణుడు. మరి అలాంటప్పుడు బ్రహ్మదేవుడికి ఆ పదవి ఎలా వచ్చింది, బ్రహ్మదేవుడికి ఆ పదవి ఎందుకు వచ్చింది అని అంటే, బ్రహ్మదేవుడికి కూడా ఇలాంటి క్షమాగుణం ఉంది కాబట్టే బ్రహ్మదేవుడు అంతటి వాడయ్యాడు, బ్రహ్మ పదవిలో ఉన్నారు ఇప్పుడు. సో ఆ విధంగా మనం ఉండకుండగా మనం ఈ విధంగా కోపాన్ని ప్రదర్శించి క్షత్రియులను కూడా నశింపచేయడము అనేటువంటిది పాపకార్యము అని చెప్తున్నారు. నెక్స్ట్ 40 పిలతమత సమయారోచతే లక్ష్మీర్భ్రామీ సౌరీయత ప్రభాహ. క్షమయారోచతే లక్ష్మీ బ్రాహ్మీ సౌరీ యథా ప్రభా. క్షమినామాసు భగవాన్ స్తుష్యతే హరిరీశ్వరః. క్షమినామాసు భగవాన్ స్తుష్యతే హరిరీశ్వరః. సూర్యప్రభలు కలిగిన క్షమాగుణమును అలవరుచుకున్నట బ్రాహ్మణ్య ధర్మము. క్షమాశీలురగు వారి ఎడ శ్రీహరి ప్రసన్నుడగును. భాష్యము: విభిన్న వ్యక్తులు విభిన్న గుణములచే శోభను బడయుచుండురు. కోయిల నల్లగా ఉన్నప్పటికీ మధుర స్వరము వలన శోభాయమానముగా గోచరించునని చాణక్య పండితులు పలికెను. అదే విధముగా పాతివ్రత్యముచే పతి పరాయణత్వముచే స్త్రీ శోభించును. కురూపి అయినను పండితుడైనను పండితుడైనచో పురుషుడు శోభించును. ఈ ప్రకారమే బ్రాహ్మణుడు క్షత్రియులు వైశ్యులు శూద్రులు తమ తమ గుణములచే శోభిల్లగలరు. క్షమాగుణము కలిగినప్పుడు బ్రాహ్మణులు శోభింతురు. వీరులై యుద్ధము నుండి మరలి రానప్పుడు క్షత్రియులు శోభింతురు. సాంస్కృతిక కార్యక్రమములను ప్రోత్సహించుచు గోరక్షణము గావించినప్పుడు వైశ్యులు శోభింతురు. తమ యజమానికి ఇష్టమైన కార్యములను విశ్వాసముతో చేసినప్పుడు శూద్రులు శోభింతురు. ఈ విధముగా ప్రతి ఒక్కరూ తమ విశేష గుణములచే శోభించగలరు. ఇచట వివరించబడినట్లు క్షమాశీలత్వమే బ్రాహ్మణుల యొక్క ప్రత్యేక గుణము. హరే కృష్ణ ప్రభుజీ. వాళ్ళకి ఒక్కొక్క లక్షణాలు ఉంటాయి, ఒక్కొక్క గుణం ఉంటుంది. సో బ్రాహ్మణులు క్షమించాలి. క్షమించేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తులు శోభిస్తారు, అంటే అందరూ కూడా రెస్పెక్ట్ ఇచ్చేటువంటి పొజిషన్లో ఉంటారు, అంటే సరి అయినటువంటి బ్రాహ్మణుడుగా గుర్తిస్తారు. అలా ఒక్కొక్క వర్ణంలో ఒక్కొక్కరికి ఉంటుంది. బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు తమ తమ గుణాలతో శోభిల్లుతారు. బ్రాహ్మణులు క్షమాగుణం వల్ల శోభిల్లితే, తర్వాత సాంస్కృతిక కార్యక్రమాన్ని పోషించడం గోరక్షణ చేయడం వలన వైశ్యులకి శోభ అనేటువంటిది ఉంటుంది. తర్వాత తమ యజమానికి ఇష్టమైనటువంటి కార్యాలను చేయడం ద్వారా శూద్రుడు శోభిల్లుతాడు. మనము మన సేవకులు ఉన్నారనుకోండి, మనల్ని ప్రసన్నం చేసుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, మెళ్ళ నుంచి బంగారు గొలుసు తీసి ఇచ్చేస్తాం కదండి. సో క్షత్రియులు అలానే ఇస్తారు. సో క్షత్రియులు రాజు ఏం చేస్తారు, తనకి సేవ చేసేటువంటి సైనికులు ఏదైనా గొప్ప పని చేశారనుకోండి, ఒక శుభవార్త తీసుకొచ్చారనుకోండి, వెంటనే తన మెళ్ళ ఉన్నటువంటి తీసి ఆయనకి ఇచ్చేస్తారు. అంటే ప్రశంస అన్న, ప్రశంసకి గురి అవుతారు. ఎప్పుడైతే మనకు ఉన్నటువంటి లక్షణాల వల్ల మనం ప్రశంసలకి గురి అవ్వాలి. ఇక క్షత్రియులు వచ్చేసరికి యుద్ధము నుంచి మరళి రానప్పుడు క్షత్రియులు శోభను, అంటే మరణించినా పర్వాలేదు యుద్ధానికి వెళ్ళి, కానీ ఓడిపోయి మాత్రం తిరిగి రాకూడదు. సో అప్పుడు వాళ్ళకి ఆ శోభ అనేటువంటిది వస్తుంది. అయితే ప్రస్తుతం మనం అందరము ఏ వర్ణానికి చెందినటువంటి వాళ్ళం, మన గుణం ఏది, ఇక్కడ వరకు చెప్పిన వాటిలో మన లక్షణం ఎలాంటిది, మనకున్నటువంటి లక్షణం, మనం ఏ విధంగా మన యజమానిని ప్రసన్నం చేసుకోవాలి అనే ఆలోచనలోనే ఉంటాం. ఆఫీసుల్లో పనిచేసేవాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఏం చేస్తుంటారు, భక్తులు కానటువంటి వ్యక్తులకి సేవ చేసే ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తుంటారు, అది గృహస్థులైనా సరే లేదంటే ఉద్యోగం చేసేటువంటి వాళ్ళైనా సరే ఎవరైనా సరే సేవ ప్రభుజీ. సేవనే చేస్తూ ఉన్నాం.
సేవ చేసే మనము ఒకవేళ భగవంతుడికో భగవంతుడి భక్తుడికో కాదనుకోండి, అప్పుడేమవుతుంది ఆ సేవ? అది సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తులం కాదు మనం. ఆ సేవ ఎందుకు చేస్తున్నాం మరి? భక్తులు కానటువంటి వ్యక్తికి, అభక్తులైనటువంటి వ్యక్తులకి మనం ఎందుకు సేవ చేస్తున్నాం? అది మన కుటుంబ సభ్యులే కావచ్చు, లేదు అని అంటే మన పనిచేసేటువంటి యజమాని అయినా కావచ్చు. సో ఎందుకు వాళ్ళకి సేవ చేసి వాళ్ళ ప్రసన్న ఎందుకు చేస్తున్నాము అంటే వాళ్ళు ప్రసన్నులు అవ్వాలి అని. వాళ్ళు ప్రసన్నులైతే మనకు మంచి జరుగుతుంది, మనకి ఆఫీస్లో ప్రమోషన్ వస్తుంది, ఇంట్లో గుర్తింపు వస్తుంది, ప్రేమింపబడతాం. సో ఈ విధంగా మనము చేసేటువంటి సేవ అనేటువంటిది మనకి తెలియకుండానే మనల్ని శూద్రులుగా మార్చేస్తుంది. మనం అందరం కూడా శూద్రులు, బ్రాహ్మణులు ఎవరూ లేరు. సో బ్రాహ్మణుడు అనేటువంటి వాడు పండితుడై ఉండాలి, భగవంతుడికి భక్తుడై ఉండాలి, క్షమాగుణాన్ని కలిగి ఉండాలి. అది లేనటువంటి ఎవరైనా సరే బ్రాహ్మణుడు కాదు. ఓకే, నెక్స్ట్ 41 మళ్ళీ శ్రీమద్. రాజ్ఞో రాజ్ఞో మూర్ధాభిషిక్తస్య వధో బ్రహ్మావదాద్ గురుః. రాజ్ఞో మూర్ధాభిషక్తస్య వదో బ్రహ్మావద్వద్ గురుః. తీర్థ సంసేవయాచాంహో జహ్యాంగాచ్యుతచేతనః. తీర్థ సంసేవయాచాంహో జహ్యాంగాచ్యుతచేతనః. పుత్ర చక్రవర్తి అయిన రాజును వధించుటకు బ్రాహ్మణ వద కన్నను మీ ఘోరమైన పాపకార్యము. కానీ నీవు కృష్ణభక్తి భావనతో తీర్థ సేవనము కావించినచో ఈ పాపమునకు ప్రాయశ్చిత్తము చేసుకొనగలవు. ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీకృష్ణ భగవానికి సంపూర్ణ శరణాగతుడైన వాడు సమస్త పాపముల నుండి విడబడును. అహం త్వం సర్వ పాపోభ్యో మోక్ష ఇష్యామి. పరమ పాపి అయినను శ్రీకృష్ణునికి శరణొచ్చిన రోజు నుండి లేదా ఆ క్షణము నుండి పాపదూరుడగును. ఆయనను ఉదాహరణముగా చూపుటకు జమదగ్ని తన పుత్రుడగు పరశురామునికి తీర్థ సేవనము ఉపదేశించును. సామాన్య వ్యక్తి వెంటనే భగవంతుని శరణొచ్చి జాలడు. కనుక తీర్థ సేవనము చేయుచు సాధు పురుషులను కలుసుకుని క్రమముగా పాపము నుండి అతడు బయటపడవాలని ఉపదేశించబడినది. శ్రీమద్ భాగవతంలోని శ్రీ పరశురామ అవతారం అని నవమ స్కందము నందలి 15 అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, నేను పాపాలు చేస్తాను ఇలానే, కానీ నేను చేసినటువంటి పాపాలకి ప్రాయశ్చిత్తాన్ని మాత్రం నేను చేయను, ప్రాయశ్చిత్త మార్గాన్ని మాత్రం నేను అనుసరించను అని అంటే కుదరదు. ఎంతటి వాడైనా సరే చేసినటువంటి ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తం అనేటువంటిది చేసుకోవాలి. ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే మన భవిష్యత్ జన్మలన్నీ కూడా అతి కష్టాలకి గురి అవ్వాల్సి ఉంటుంది. అయితే భగవంతుడు చేసినటువంటి కర్మ, పరశురాముడు ఎవడండి? ఎవరండి? భగవంతుడి యొక్క అవతారం. మరి భగవంతుడి యొక్క అవతారమైనటువంటి పరశురాముడు గుణాతీతుడు. గుణాతీతుడైనటువంటి పరశురాముడు చేసినటువంటి కర్మ భౌతికంగా ఉన్నటువంటి మనం చేసినటువంటి కర్మ ఒకటి కాదు. మనం గనక ఎవరినైనా సరే పరశురాముడు చేసినట్లు గనక మనం చేసినట్లయితే మనకు ప్రాయశ్చిత్తం అనేటువంటిది అవసరం. కానీ పరశురాముడికి అవసరం లేదు, ఎందుకంటే పరశురాముడు భగవంతుడి యొక్క అవతారం, గుణాతీతుడు ఆయన. ఎందుకంటే ఆయన దివ్యమైనటువంటి లీలలు చేయడం కోసమే భగవంతుడు అవతరిస్తారు. మరి అలా లీలలు చేసినప్పుడు భగవంతుడు కర్మబంధనంలోకి వెళ్ళరు. ఎందుకంటే కర్మబంధనం ఎప్పుడు వస్తుంది అని అంటే మనం గుణాల యొక్క ప్రభావంతో కనుక కర్మలు చేసినట్లయితే మనం కర్మబంధనానికి వెళ్ళిపోవాలి. కానీ గుణాల ప్రభావంలో లేనటువంటి భగవంతుడు చేసేటువంటి కర్మ ఏ విధమైనటువంటి కర్మబంధనాన్ని భగవంతుడికి కలిగించదు. మరి అయితే భగవంతుడు ఈ భూమి మీదకి అవతరించినప్పుడు మనందరికీ కూడా ఒక ఆచరణ ఆచరించటానికి ఒక ఉదాహరణగా నిలబడడం కోసం ఆయన కూడా ప్రాయశ్చిత్తం చేయడము అనేటువంటిది అవసరము అని ఇక్కడ జమదగ్ని ఆయనకి ప్రాయశ్చిత్త మార్గాన్ని తెలియజేస్తున్నారు. అంటే భగవంతుడే అవతరించినా కానీ సామాన్యుల ప్రాయశ్చిత్త కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు అని అంటే ఆయన కర్మబంధనంలో పడిపోతున్నారు అని చేయడం లేదు, మనందరికీ కూడా ఎవరైనా పాపం చేస్తే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలియచేయడం కోసం భగవంతుడు ఇలాంటి ప్రాయశ్చిత్త కర్మలు చేస్తూ ఉంటారు. ఓకే, సో అందుకనే ఈయనకి ఇచ్చినటువంటి ప్రాయశ్చిత్తం ఎలా చేసుకోవాలి అని అంటే తీర్థ సేవనం చేయాలి. తీర్థ సేవనం అంటే తీర్థస్థానాలు తిరగడం ప్రభుజీ, ఇక్కడ అర్థం. తీర్థ అంటే భక్తుడు. ఓకే, సో భక్తులకి సేవ చేయాలి. తీర్థ సేవనం అంటే తీర్థయాత్రలు తిరగడం కాదు. తీర్థయాత్రలు ఎందుకు తిరగాలి?
ఎందుకు తిరగాలి అంటే తీర్థయాత్ర, తీర్థస్థానము అంటే ఏమిటి అని అంటే భక్తులు ఉండేటువంటి ప్రదేశము అని అర్థం. ఎక్కడైతే భక్తులు ఉంటారో అదే తీర్థస్థానం. దానికి మనకి కలియుగంలో ఎక్కడ భక్తులు ఉండరు కాబట్టి మనం ఏ బృందావనం అనుకో లేకపోతే ఏ హృషీకేష్కో హరిద్వార్కో వెళ్ళాలి. అక్కడ భక్తులు ఉంటారు అనే నమ్మకంతో అక్కడికి వెళ్తే వాళ్ళకి సేవ చేసుకోవచ్చు అనేటువంటి భావనతోటి అందుకే ఈయనకి ఇచ్చినటువంటి ప్రక్షాళన కార్యక్రమం, పాప ప్రక్షాళన కార్యక్రమం ఏమిటి అని అంటే తీర్థ సేవనము. అంటే భక్తులకి సేవ చేయాలి, అంటే భక్తులకి సేవ చేస్తే పాపాలు పోతాయి. గంగానదిలో మునిగితే పాపాలు పోతాయి చూసారా, అలా భక్తులు గంగానది పాపాన్ని కూడా పోగొడతారు. అలాంటి భక్తుల దగ్గరికి వెళ్తే మనము, అలాంటి భక్తులకి కనుక మనం సేవ చేయగలిగితే గంగానదిలో స్నానం చేసినట్లయితే ఎక్కువ ఫలితాన్ని మనము పొందుతాం. ఓకే నెక్స్ట్. సో అదే కృష్ణ కృష్ణుడు ప్రభు, పరశురాముడు తర్వాత కదా బాబు ప్రభు కృష్ణుడు, కృష్ణుని శరణి వచ్చమని చెప్పారండి ప్రభు. మాతాజీ పరశురాముడి కంటే ముందు కూడా ఉన్నారు కృష్ణుడు. ఓకే పరశురాముడి కంటే, పరశురాముడు సత్యయుగంలో ఉన్నారు, అంతకు ముందు కూడా ఉన్నారు కృష్ణుడు. సత్యయుగానికి యవతారాలన్నిటికీ మూలం కూడా కృష్ణుడే కదా. సృష్టి ఆరంభం నుంచి కృష్ణుడు ఉన్నారు. ఓకే ద్వాపర యుగంలో కూడా కృష్ణుడు ఉన్నారు. ద్వాపర యుగంలో కృష్ణుడు గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. ఓకే మాతాజీ, కృష్ణుడే అన్ని అవతారాలకి మూలం. మీరు భాగవతం ఫస్ట్ నుంచి వింటే అర్థమై ఉండేది మాతాజీ. ఓకే నేను మళ్ళీ తర్వాత చెప్తాను మీకు. ఓకే నెక్స్ట్, ఇక 16వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది. పరశురాముడు ప్రపంచ రాజవంశజులను నశింపచేయుట. ఒకసారి 16వ అధ్యాయం సమ్మరి చదవండి మాతాజీ. సూర్యకుమారి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. 16వ అధ్యాయము, పరశురాముడు ప్రపంచ రాజవంశమును నశింపచేయుట. కార్తవీర్యార్జునికి పుత్రులచే జమదగ్ని సంహరింపబడినప్పుడు పరశురాముడు సమస్త ప్రపంచమును 21 మార్లు క్షత్రియ రహితము కావించను. ఈ వృత్తాంతము ఈ అధ్యాయం నందు వివరించబడినది. విశ్వామిత్రుని వంశం కూడా ఇందు వర్ణితమైనది. జమదగ్ని భార్యగు రేణుక జలమును తెచ్చుటకు గంగానదికి వెడలి అచ్చట అప్సరసుతో కూడి ఆనందించుచున్న గంధర్వరాజును గాంచి విమోహితమయ్యాను. ఆమె కూడా అతనితో జతకూడవలెనని కించిత్తు తలిచెను. ఈ పాపమయ కోరిక వలన ఆమె తన భర్తనే శిక్షింపబడెను. పరశురాముడు తన తల్లిని సోదరులను వధించెను. కాని తదనంతరము జమదగ్ని తపోబలముచే వారందరూ పునర్జీవితులయ్యిరి. కార్తవీర్యార్జుని పుత్రులు తమ తండ్రి మరణమును తలచుకొనిన వారై పరశురాముని పట్ల ప్రతీకారం తీర్చుకొనవలెనని తలచిరి. అందువలన అతడు ఆశ్రమమునందు లేని సమయమున వారు భగవద్ధ్యానములో ఉన్నట్టి జమదగ్ని వధించిరి. ఆశ్రమమునకు తిరిగి వచ్చినంతట తన తండ్రి మరణించుటను కాంచి పరశురాముడు మిగిలి దుఃఖితుడయ్యను. తండ్రి మృతదేహం రక్షించడి బాధ్యతను సోదరులకు అప్పగించి అతడు ధరణిపైన ఉన్న క్షత్రియులందరినీ వధించవలనడి సంకల్పంతో బయలుదేరను. పరశువును చేపట్టి అతడు మహిష్మతి పురమునకు వెళ్లి కార్తవీర్యార్జుని పుత్రులందరినీ సంహరించను. వారి రక్తము నదియే ప్రవహించను. కాని కేవలం కార్తవీర్యార్జునిని పుత్రులను వధించటంతో పరశురాముడు సంతృప్తి. కార్తవీర్యార్జుని యొక్క పుత్రులను వధించుడితో పరశురాముడు సంతృప్తి చెందలేదు. ఏమిట, క్షత్రియులు కలతను కలిగించుచున్నందున వారిని 21 మార్లు వధించి భూమిని క్షత్రియ రహితం కావించం. తదనంతరము అతడు తండ్రి శిరమును దేహముతో సంధించి భగవత్ ప్రీత్యార్థము యజ్ఞమును అనర్చను. ఆ విధముగా జమదగ్ని పునర్జీవితుడే సప్తర్షి మండలమును చేరను. జమదగ్ని స్థుతిటకు పరశురాముడు మహేంద్ర పర్వతమును ఇంకను నివసించి ఉన్నాడు. రాబో మన్వంతరమున అతడు వేదజ్ఞాన ప్రచారకుడు కాగలడు. గాది వంశమున మహాశక్తిమంతుడగు విశ్వామిత్రుడు జన్మించను. తపోనిష్ఠచే అతడు బ్రాహ్మణుడయ్యను. అతనికి మధుచంద్రులను 101 మంది పుత్రులుండ్రి. హరిశ్చంద్రుని యజ్ఞ ప్రాంగణమున అజీగత్తుని సుతుడగు సునశ్చేపుడు బలి ఇవ్వబడుతున్నప్పుడు ప్రజాపతుల కరుణచే విముక్తుడయ్యను. పిమ్మట అతడు గాది వంశన దేవరాతుడయ్యను. విశ్వామిత్రుని 70 మంది జ్యేష్ఠ సంతానము సునశ్చేపుని తమ జ్యేష్ఠునికి అంగీకరింపనందున తండ్రిచే శపింపబడి
వేద నాగరికత యందు విశ్వాసము లేనట్టి మ్లేచ్చులేరి. మిగిలిన 50 మంది పుత్రులు సున్నసేపుని తమ జ్యేష్ఠునిగా అంగీకరించరి. అప్పుడు విశ్వామిత్రుడు సంతుష్టుడై వారిని దీవించను. ఈ విధంగా దేవరాతుడు కౌశిక వంశమున అంగీకరింపబడుటచే ఆ వంశమున అనేక విభాగములు ఏర్పడినవి. థ్యాంక్ యూ ప్రభుజీ హరి. పరశురాముడి యొక్క పరశురాముడు ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ప్రపంచ రాజులందరినీ కూడా 21 మార్లు చంపాల్సి వచ్చింది అనేటువంటిది ఇందులో వివరించడము అనేటువంటిది జరిగింది. సో ఒక్కొక్క శ్లోకంలో ఏముందో డీటెయిల్గా చూద్దాం. రామారావు ప్రభుజీ, రామారావు ప్రభుజీ, హరే కృష్ణ, రామారావు ప్రభుజీ, ఉమాపతి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీశుక ఉచ ఉచ పిత్రోపశిక్షితో రామస్తథేతి కురు నందన. పిత్రోపశిక్షతో రామస్తథేతి కురు నందన. సంవత్సరం తీర్థయాత్రాం చరిత్వాశ్రమమావ్రజత్. సంవత్సరం తీర్థయాత్రం చరిత్వాశ్రమ మా ప్రజిత్. సుఖదేవి కోసం పలికిన గురునందన పరీక్ష మహారాజా తండ్రిచే ఆ రీతిగా ఆజ్ఞాపింపబడినంతట పరశురాముడు అష్టయుగుగా కాని వెంటనే ఒప్పుకొని 1 సంవత్సర కాలము తీర్థాటం కావించను. పితపాతుడు తండ్రి ఆశ్రమను తిరిగి వచ్చను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, 1 సెకండ్. ఏం చేస్తారు ప్రభుజీ? రామకృష్ణ బ్రహ్మ ప్రభు వినపడలేదు ప్రభు. ఒక నిమిషం. హరే కృష్ణ ప్రభుజీ. సుఖదేవ గోస్వామి తెలియజేస్తున్నారు పరీక్షన్, ఎవరికి తెలియజేస్తున్నారు? పరీక్షన్ మహారాజ్కి. పురుణంధన అంటే పరీక్షన్ మహారాజ్. ఓకే, జమదగ్ని ఏం చెప్పారు? నువ్వు తీర్థస్థానాలకు వెళ్ళాలి, తీర్థ సేవనం చేయాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు. సో దానికి పరశురాముడు అంగీకరించడం అనేటువంటిది జరిగింది. పరశురాముడు అంగీకరించి ఇక తీర్థాటనం చేయడానికి ఆయన వెళ్ళిపోయారు ఆశ్రమానికి. 1 సంవత్సర కాలం పాటు అలా చేసి తిరిగి 1 సంవత్సరం తర్వాత ఆశ్రమానికి తిరిగి రావడము అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ కేసెస్ సుజాత మాత. కదాచిద్ రేణుకాయాత గంగాయాం పద్మమాలినం. కదాచిద్ రేణుకాయాత గంగాయాం పద్మమాలినం. గంధర్వరాజం క్రీడంతం అప్సరోభిరపశ్యత. గంధర్వరాజం క్రీడంతం అప్సరోభిరపశ్యత. ఒక మాధ్యమగ్ని పత్నియగు రేణుక జలమును తెచ్చుటకు గంగానదికి వెడలి అచ్చట పద్మమాలాకృతుడకు ఒక గంధర్వరాజు అప్సరసలతో ముడి నదిలో జలక్రీడలాడుటను గాంచెను. హరే కృష్ణ ప్రభు. యొక్క భార్య అయినటువంటి రేణుక గంగాజలం తీసుకురావడం కోసం గంగకి వెళ్తే అక్కడ ఒక గంధర్వరాజును చూడడం అనేటువంటిది జరిగింది. ఆ గంధర్వరాజు చాలా అందంగా ఉన్నారు, పద్మమాలాంకృతుడై ఉన్నారు, అంటే పద్మమాలని వేసుకొని ఉన్నారు. పైగా ఆయన జలక్రీడలు ఆడుతున్నారు తన భార్యతో కలిసి. ఆ సమయంలో రేణుక అక్కడికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది, వాళ్ళని చూడడం జరిగింది. నెక్స్ట్ అమృత మాత. విలోకయంతి క్రీడంతం ఉదకార్థం నదీం గతాం. విలోకయంతి క్రీడాంతం ఉదకార్థం నదీం గతా. కోమవేలాన్న సస్మార కించిత్ చిత్రరథ స్పృహాం. కోమవేలాన్న సంస్మార కించిత్ చిత్ర రథా స్పృహా. హరే కృష్ణ ప్రభుజీ. గంగానది నుండి జలమును తెచ్చుటకు వెడలినను అప్సరసలతో క్రీడించుచున్న గంధర్వరాజు చిత్రరథని గాంచినంతట రేణుక అతని ఏడ కించిత్తు ఆకర్షితురాలై హోమ సమయము దాటిపోవుచున్న విషయమును విస్మరించను. హరే కృష్ణ ప్రభుజీ. గంధర్వరాజును చూసింది, ఆయన పేరు చిత్రరథుడు. చిత్రరథుడు
సో చిత్రరథుడిని చూసి అప్సరసలతో క్రీడించుచున్నటువంటి గంధర్వరాజు అయినటువంటి చిత్రరథుడిని చూసిన తర్వాత రేణుక ఆయనకు ఆకర్షితురాలైపోయారు. అందుకనే ఇక హోమం సమయం అవుతున్నా కానీ వెళ్ళలేదు, అక్కడే ఉంది. నెక్స్ట్ ఒకరాణి మాట హరే కృష్ణ ప్రభుజీ దండ కాలాత్యయంతం వీలో కాలాత్యయంతం విలోక్య మునే శాప విషం కితాం కాలాత్యంతం విలోక్య మునేవి శాప విశంకిత ఆగత్య కలశం తస్తం పురోధాయ కృతాంజలి ఆగత్య కలశం తస్తౌ పురోధాయ కృతాంజలి పిమ్మట హోమ సమయము గడిచిపోయినదని తెలుసుకుని రేణుక భర్త ఆమె ఆశ్రమమునకు తిరిగి వచ్చినంతట జల కలశంను అతని ముందుంచి చేతులు జోడించి నిలిచిండెను. హరే కృష్ణ ప్రభు. హోమ సమయం అంతా గడిచిపోతుంది. హోమ సమయం అంతా గడిచిపోయిన తరువాత రేణుక భయపడింది, ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయిందని. సో ఆమె ఇంటికి ఆశ్రమానికి తిరిగి వచ్చి జల కలశాన్ని అక్కడ ఉంచి రెండు చేతులు జోడించి భర్త ముందు నిలుంచునుంది. ఈమె చేసిన తప్పల్లా ఏంటంటే ఒక పురుషుడికి పరపురుషుడికి ఆకర్షితురాలు అవడం, ఇది కేవలం మనసుతో చేసినటువంటి తప్పు, శరీరంతో చేసినటువంటి తప్పు కాదు. అప్పట్లో సత్యయుగం సమయంలో తప్పు అనేటువంటిది మనసుతో చేసినా కానీ పాపమే. మనమైతే ఇప్పుడు మనసుతో అనేక రకాల తప్పులు చేస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే మనము మనసుతో తప్పు చేసి శరీరంతో తప్పు చెయ్యమో అప్పుడు మనకి మనసుతో చేసినటువంటి తప్పు వలన కలిగేటువంటి పాప ఫలితాలను మనం అనుభవించాల్సిన పని లేదు కలియుగంలో. కలియుగంలో ఎగ్జెంప్షన్ ఉంది. చెడు అనేటువంటిది తలుచుకున్నంత మాత్రాన చెడు చేసినట్లు కాదు, చెడు చేస్తేనే చేసినట్లు అని రామారావు ప్రభుజీ మ్యూట్ చేస్తారా ప్లీజ్. హరే కృష్ణ ప్రభు. సో ఈ చెడు అనేటువంటిది చెయ్యకపోతే, అంటే యాక్చువల్గా మరి తలుసుకుంటే తప్పు లేదు కదండి, తలుసుకుంటే ఏముందిలేండి, తలుసుకుంటాము వాళ్ళ గురించి చెడు తెలుసుకుంటాము వీళ్ళ గురించి చెడు తెలుసుకుంటాము లేదంటే చెడుగా ఆలోచనలు చేస్తాము అని అనుకుంటే అది ప్రమాదం. ఎందుకంటే ఎక్కువసార్లు చెడు ఆలోచనలు చేయడం వల్ల ఏమైపోతుంది అని అంటే ఏదో ఒకరోజు ఆ చెడు చేసే స్థాయికి మనం దిగజారిపోతాం. అంటే మనం చేసేటువంటి తప్పు ఆలోచనలతోటే మొదలవుతుంది, కార్యరూపం దాల్చేంత వరకు మనము మనము మన మనసులో ఆ చెడు గురించి ఎక్కువ సార్లు ఆలోచించకూడదు. ఒకవేళ పొరపాటున ఏదో ఒక సందర్భంలో ఎవరి గురించో ఏదో ఒక తప్పు ఆలోచన కలిగినా కానీ దాన్ని అంతటితో ఆపేయాలి. ఆ ఆలోచన నుంచి మనం బయటపడడం కోసం మనసుకి వేరే ఎంగేజ్మెంట్ ఇవ్వాలి. అదే ఆలోచన మళ్ళీ 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 చేసేటువంటి పరిస్థితి కనుక చేసామనుకోండి, ఎక్కువ సార్లు మనసుతోటి కనుక ఈ యొక్క తప్పులు చేయడము అనేటువంటిది చేయడం మొదలు పెట్టేసామనుకోండి, అది ఏదో ఒక రోజు మనం శరీరంతో కూడా తప్పులు చేసే స్థాయికి దిగజారిపోతాం. సో ఎప్పుడైతే మనం శరీరంతో కూడా తప్పులు చేస్తాం అప్పుడు మనం కర్మ ఫలితాన్ని అనుభవించాలి. కానీ సత్యయుగం సమయంలో మనసుతో చేసినా కానీ తప్పే, దానికి కూడా కర్మఫలాన్ని అనుభవించాలి. అందుకనే ఈ యొక్క జమదగ్ని భార్య ఎవరైతే ఉన్నారో ఆమె గంగానదీ తీరానికి జలం తీసుకురావడానికి వెళ్ళి గంధర్వరాజుకి ఆకర్షితురాలు అవడము అనేటువంటిది తను చేసినటువంటి మనస్తో తప్పు, దానికి ఇప్పుడు శిక్షణ అనుభవించాలి. ఆమె వచ్చి జమదగ్ని ముందు నిలబడింది. నెక్స్ట్ జమదగ్ని ఏమంటున్నారు చూద్దాం. ప్రభావతి మాత హరే కృష్ణ నుథైనాం పుత్రకః పాపం ఇత్యుకాస్తేన చక్రిరే నుతైనాం పుత్రకః పాప మిత్యుకాస్తేన చక్రిరే జమదగ్ని ముని తన భార్య మనసులోని జరాత్వమును తెలుసుకొని అందువలన అతడు మిగులు క్రూద్రుడై తన పుత్రులతో ఓ తనయులారా ఈ పాపియగు స్త్రీని వధింపుము అని పలికెను.
కానీ వారతన్ని ఆజ్ఞను నెరవేర్చలేదు. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో మనసులో ఉన్నటువంటి జారత్వం, అంటే జారత్వం అంటే వ్యభిచారం, మనసుతో చేసినటువంటి వ్యభిచారం. సో మనసులో ఉన్నటువంటి ఈ వ్యభిచార ఆలోచన ఏదైతే ఉందో దీనికి కూడా జమదగ్ని సహించలేదు. సో ఆమెకి ఆయనకి ఆమె మీద కోపం కలిగింది. సో వెంటనే తన పుత్రులకి ఆదేశం ఇచ్చారు, మీరందరూ కూడా మీ తల్లిని వధించేసేయండి, ఎందుకంటే మీ తల్లి తప్పు చేశారు అని చెప్పేసి కొడుకులకి ఆదేశం ఇవ్వడం అనేటువంటి జరిగింది. కానీ పుత్రులు వధించలేదు. ఓకే, పుత్రులు వధించలేదు. నెక్స్ట్ ఆరవ శ్లోకం, రామారావు ప్రభుజీ. రామ సంచోదిత పిత్ర భ్రాతృన్ మాత్ర సహావదీత్. రామ సంచోదిత పిత్ర భ్రాతృన్ మాత్ర సహావదీత్. ప్రభావజ్ఞో ముని సమ్యక్ సమాధేస్తపసశ్చ సః. ప్రభావజ్ఞో ముని సమ్యక్ సమాధేస్తపసశ్చ సః. పిమ్మట జమదగ్ని తన ఆజ్ఞను ఉల్లంఘించిన సోదరులను, మానసిక వ్యభిచారం చేసిన తల్లిని వధించమని కనిష్ట పుత్రుడగు పరశురామును ఆజ్ఞాపించాడు. తపోధ్యాన విరతుడగు తండ్రి యొక్క ప్రభావం నిరిగి ఉన్నందున పరశురాముడు వెంటనే తల్లిని సోదరులను వధించాడు. భాష్యం, ఇతడ ప్రభావజ్ఞ అను పదము ప్రధానమైనది. పరశురామునికి తన తండ్రి ప్రభావం తెలియను కనుక అతడు అతని ఆజ్ఞను నెరవేర్చుకు అంగీకరించాడు. ఒకవేళ తాను ఆ ఆజ్ఞను ఉల్లంఘించడంతో తండ్రినే తండ్రి చేసి చెప్పించబడి చెప్తుడవును. కానీ ఆ ఆజ్ఞను నెరవేర్చడంతో తండ్రి ముదమందునని అతడు తల తలపోసను. అప్పుడు తల్లిని సోదరులను పునర్జీవితులను చేయమని అతడు వరమును కోరవచ్చు. ఈ విషయం మనం పూర్తిగా నిశ్చయమును కలిగిన వాడైనందున పరశురాముడు తల్లిని సోదరులను వధించడానికి సమ్మతించను. హరే కృష్ణ ప్రభుజీ. తనకున్నటువంటి పుత్రులు అందరూ కూడా తండ్రి ఆజ్ఞను నెరవేర్చలేదు. కనిష్ట సోదరుడైన కనిష్ట పుత్రుడైనటువంటి పరశురాముడికి అప్పుడు ఆదేశం ఇవ్వడం అనేటువంటి జరిగింది. సో నీ సోదరుల్ని నీ తల్లిని కూడా చంపేసేయి అన్నారు. అంటే ఇక్కడ ఒకటి విషయం ఆలోచించాలి, శాస్త్రం ప్రకారంగా తండ్రి ఆజ్ఞను నెరవేర్చినటువంటి పుత్రుడు ఎవరైతే ఉంటారో అలాంటి పుత్రుడు బ్రతికుండకూడదు. ఇది శాస్త్రం. అంటే తండ్రి ఏదైనా పని చెప్పారనుకోండి, పుత్రుడికి నచ్చిందా నచ్చలేదా అనేది అంత సంబంధం లేదు, పుత్రుడు చేసి తీరాలి. అది అందులోనూ జమదగ్ని లాంటి తండ్రి, జమదగ్ని చాలా గొప్పవాడు, ఆయన గొప్ప యోగి, ఆయనకి సిద్ధులు కూడా ఉన్నాయి. అలాంటి వ్యక్తి ఆదేశం ఇస్తే కొడుకు గనక ఒకవేళ ఆ ఆజ్ఞను గనక నెరవేర్చకపోతే మరణించిన దాంతో సమానం, బ్రతికున్నా కానీ మరణించిన దాంతో సమానం. అయితే ఇప్పుడు ఈయనకి కూడా తల్లిని సోదరుల్ని చంపడం ఇష్టం లేదు, పరశురాముడికి కూడా తల్లిని సోదరుల్ని చంపడం ఇష్టం లేదు, కానీ తండ్రి ఆజ్ఞాపించారు కాబట్టి ఇంకా ఆయనకి వేరే మార్గం లేదు, చంపుతారు. అయితే ఈయన ఏమనుకున్నారు అనంటే, సరే తండ్రి ఆజ్ఞను నెరవేర్చడం కోసం చంపేద్దాము, చంపిన తరువాత మళ్ళీ బ్రతికించమని తండ్రినే మనం కోరుకుందాం, ఎందుకంటే తండ్రికి చనిపోయిన వాళ్ళని బతికించగలిగిన శక్తి కూడా ఉంది కాబట్టి ఆయన కోసం చంపి నా కోసం వాళ్ళని బతికించమని మళ్ళీ నేను తండ్రిని అడుగుదాము అని అనుకున్నారు. అందుకనే అందరినీ కూడా చంపేయడం జరిగింది, వధించేసేసారు తల్లిని సోదరులను. నెక్స్ట్ జయలక్ష్మి మాత. వరేణ చందయామాస ప్రీత సత్యవతీ సుత. వరేణ యామాస పిత్ర సత్యవతీ సుత. వవ్రేహతానం రామోపి జీవితం చ స్మృతిం వదే. వవ్రే హతానాం రామోపి జీవితం చ స్మృతిం వదే. అనువాదం, సత్యవతి సుతుడగు జమదగ్ని పరశురాముని ఎడ మిగులు ప్రసన్నుడే కోరిన వరమును అడుగమని పలికెను. అప్పుడు పరశురాముడు నా తల్లిని సోదరులను పునర్జీవింపు వింతురుగాక నా చే వధింపబడినట్లు వారిని ఆజ్ఞా జ్ఞాపకము రాకుండుగాక ఈ వరమును నా కొసకము అని ప్రార్థించాను. హరే కృష్ణ ప్రభు. తండ్రి ఆజ్ఞను నెరవేర్చిన తర్వాత తండ్రి ప్రసన్నుడైపోయారు. సో పరశురాముడి యొక్క కర్మను చూసి తండ్రి ప్రసన్నుడై, నీకు ఏం వరం కావాలో కోరుకో,
నువ్వు నన్ను ప్రసన్నుని చేశావు అని అన్నారు. అప్పుడు పరశురాముడు ఒక వరం కోరుకున్నాడు, నా తల్లిని నా సోదరుని తిరిగి పునర్జీవితుల చేయి, అంతేకాదు మళ్ళీ వాళ్ళు జీవించిన తర్వాత నా చేతిలోనే వాళ్ళు వధింపబడ్డారు అనేటువంటి విషయం వాళ్ళు మర్చిపోవాలి, సో అలాంటి వరాన్ని నాకు ఇవ్వండి అని తండ్రిని కోరుకున్నారు. నెక్స్ట్ హనుమాన్ ప్రభుజీ చదువుతారా? హనుమాన్ ప్రభుజీ చదువుతారా? హరే కృష్ణ. ఉత్తస్తుస్తే కుశలినో నిద్రాపాయ ఇవ అంజసా. ఉత్తస్తుతే కుశలినో నిద్రాపాయ ఇవ అంజసా. పితుర్విద్వాంస్తపో వీర్యం రామశ్చక్రే సుహృద్వదం. పితుర్విద్వాంస్తపో వీర్యం రామచక్రే సుహృత్వదం. భావం అటు పిమ్మట జమదగ్ని వరము చేయి పరశురాముని యొక్క తల్లి సోదరులు నిద్ర నుండి మేల్కాంచిన వారి వలె వెంటనే జీవితులై సుఖము నొందిరి. తండ్రి యొక్క బలమును తపస్సును జ్ఞానమును పరశురాముడు పూర్తిగా నెరిగి ఉన్నందున అతని ఆజ్ఞానుసారము బంధు సంహారము నొనరించి ఉండెను. జమదగ్ని ప్రసన్నుడు చేసుకున్నాడు కాబట్టి పుత్రుడు అడిగినటువంటి కోరికను నెరవేర్చడానికి సిద్ధపడ్డారు. యాక్చువల్గా ఈయన చంపడానికంటే ముందే ఈయనకి తన తండ్రి అయినటువంటి జమదగ్ని మీద ఒక కాన్ఫిడెన్స్ ఉంది. జమదగ్ని చాలా శక్తివంతుడు, జమదగ్ని తప్పకుండా తన సోదరుల్ని తన తల్లిని బ్రతికించగలరు అనేటువంటి ధైర్యంతో ఆయన తన బంధువులందరినీ కూడా వధించేశారు. సో ఇప్పుడు వాళ్ళందరినీ కూడా పునర్జీవితం చేయడం అనేటువంటి జరిగింది. పునర్జీవితం అయినటువంటి వాళ్ళు జరిగినటువంటి విషయాలన్నీ కూడా మర్చిపోయారు. ఓకే, ఆ విధమైనటువంటి వరాన్ని ఆయన్ని ఆయనకి ఇవ్వడం అనేటువంటి జరిగింది. నెక్స్ట్ మంగతాయి మాత. హరే కృష్ణ ప్రభుజీ. యేర్జునస్య సుత రాజన్ స్మరంతః స్వపితుర్వధం. అర్జునస్య సుత రాజన్ స్మరంతః స్వపితుర్వధం. రామ వీర్య పరాభూత లిభిరే లేఖిరే లేభిరే శర్మన క్వచిత్. రామ వీర్య పరాభూత లేభిరే శర్మన క్వచిత్. శ్రీపాద్రి వారి భావము, హరిక్షన్ మహారాజా పరశురాముని మహాపరాక్రమముతో పరాజితులైన కార్తవీర్యార్జునసుతులు తమ తండ్రి యొక్క వదనే సతతము స్మరించిన వారే శాంతిని పొందకుండిరి. ప్రభువాదు వారి భాష్యం, తపోనిష్ఠుల కారణమున జమదగ్ని నిక్కముగా మహాశక్తివంతుడైనను చిన్న తప్పిదమునకే భార్యకు రేణుకను సంహరించమని ఆజ్ఞాపించను. ఇది నిక్కముగా పాపకార్యమే, అందువలన చెడు పేర్కొనబడినట్లు అతడు కార్తవీర్యార్జుని పుత్రులచే వధింపబడెను. కార్తవీర్యార్జుని వధించుట పెద్ద అపరాధము కాకపోయినప్పటికీ పరశురాముని కూడా కొంత పాపం అంటుకొనెను. కనుక కార్తవీర్యార్జునుడే కాని పరశుడే రాముడే పరశురాముడే గాని జమదగ్నియే గాని లేదా ఇంకెవరైనను గాని సావధానులై వివేకంతో వర్తించవలసి ఉండును. లేనిచో పాప ఫలమును అనుభవింపక తప్పదు. వేద సారస్వతము నుండి మనం ఈ పాఠము నేర్చుకునవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, సో మనకి ఇక్కడ ఒక విషయం తెలియజేస్తున్నారు, కార్తవీర్యార్జునుడికి పుత్రులు ఉన్నారు, అయితే పరశురాముడు కార్తవీర్యార్జునుడిని చంపేశారు. అలా చంపేశారు కాబట్టి కార్తవీర్యార్జునుడి యొక్క పుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పరశురాముడి మీద పగ. వాళ్ళు నిరంతరము కూడా తన తండ్రిని స్మరిస్తూ ఉన్నారు, తండ్రిని కాదు తండ్రి వదని స్మరిస్తూ ఉన్నారు. అంటే ఏ విధంగా పరశురాముడు తన తండ్రిని చంపేశారు అని దాన్నే స్మరిస్తూ వాళ్ళకి శాంతి అనేటువంటిది లేకుండా పోయింది. సో రాబోయేటువంటి శ్లోకాల్లో ఉన్న విషయాన్ని కూడా ప్రపాదల వారు ముందుగానే తెలియజేస్తున్నారు ఇక్కడ. సో రేణుకును సంహరించమని ఆజ్ఞాపించారు. ఎందుకు? ఈయన మనసులో శాంతి లేదు కాబట్టి. ఏ విధంగా అయితే కార్తవీర్యార్జునుడి యొక్క పుత్రులు మనసులో ఏ విధంగా అయితే శాంతి లేదో అలాంటి శాంతే ఇప్పుడు లేకుండా పోయింది జమదగ్నికి. అందుకనే ఆ సమయంలో ఆయన చెప్పేటువంటిది తప్పు, పాపం. ఏది భార్యని చంపేయడం, పుత్రుల చంపేయడం అనేటువంటిది పాపం. కానీ
అలా పాపకార్యాన్ని చేయమని చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే ఈ కర్మలన్నిట్లో కూడా జమదగ్నికి కొంత పాపం కలిగింది, అంతేకాదు జమదగ్ని మాట విన్నందుకు పరశురాముడికి కూడా పాపం తగిలింది. అందుకనే ఎవరైనా సరే మనం చేసేటువంటి పనులలో విచక్షణని కలిగి ఉండాలి. ఏం చేస్తున్నాము అనేటువంటిది ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. శాస్త్ర విరుద్ధమైనటువంటి పనులని చేయకూడదు. సో ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి మాట. అంటే చేసినటువంటి అంటే ఇటు పరశురాముడు కార్తవీర్యార్జుని చంపడం వల్ల, జమదగ్ని తన పుత్రులను చంపాలి అని అనుకోవడము, మళ్ళీ పరశురాముడు వాళ్ళందరినీ కూడా చంపడము అనేటువంటి పాపకార్యాలు, ఇవన్నీ కూడా పాపకార్యాలు జరిగిపోయాయి. నెక్స్ట్ లక్ష్మీ మాతాజీ. ఏకదాశ్రమతో రామే సభ్రాతరి వనం గతే. లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ. శిరీష మాతా చదవండి. చదవన ప్రభుజీపో చదవండి. ఏకదాశ్రమతో రామే సభ్రాతరి వనం గతే. వైరం శిషాధైషవో లబ్ధశ్చిద్రా ఉపాగమన్. వైరం శిషాద ఇషవో లబ్ధ చిద్ర ఉపాగమన్. ఒకనాడు పరశురాముడు తన సోదరులకు వసుమానుడు ముందుకు వారిని గూడి వనమునకు వెళ్ళినప్పుడు కార్తవీర్యార్జుని సుతులు ఆ అవకాశమును గొని తన పగకు ప్రతీకారం తీర్చుకున్నట్టుకై జమదగ్ని ఆశ్రమమును చేరి. హరే కృష్ణ. సో ఇప్పుడు జమదగ్ని ఆశ్రమానికి వచ్చేసారు కార్తవీర్యార్జునుడి యొక్క పుత్రుడు, ఎందుకంటే పరశురాముడు చేసినటువంటి పనికి ప్రతీకారం తీర్చుకోవడం కోసం. ఓకే నెక్స్ట్ 11 మల్లేశ్వరం. హరే కృష్ణ ప్రభు. దృష్ట్వాజ్ఞాగార ఆసీనం ఆవేశిత ధియం మునిం. దృష్ట్వాజ్ఞార ఆసీనం ఆవేశిత తదియం మునిం. భగవత్స్యుత్తమ శ్లోకే జగ్నస్తే పాప నిశ్చయా. భగవత్యుత్తమ శ్లోకే జగ్నస్తే పాప నిశ్చయ. కార్తవీర్యార్జున పుత్రులు పాపకార్యములు చేయుటకు నిశ్చయించుకుని ఇన్నందున అగ్నిహోత్రము చెంత ఆసీనుడైన ఉత్తమ శ్లోకుడకు భగవాన్ని ధ్యానించుచున్నట్టు జమదగ్ని కాంచినంతట వెంటనే వధించిరి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే సో కార్తవీర్యార్జునుడి యొక్క పుత్రుడు జమదగ్ని అక్కడ యజ్ఞం చేయడము అనేటువంటి దాన్ని చూశారు అక్కడికి. 11వ శ్లోకమే కదా మాతాజీ? పదకొండవ శ్లోకం. ఓకే సో ఇక్కడ జమదగ్ని ఆశ్రమానికి రావడం అనేటువంటి జరిగింది. అప్పుడు జమదగ్ని ఆశ్రమంలో జమదగ్ని ఏం చేస్తున్నారు? ఉత్తమ శ్లోకుడైనటువంటి భగవాను ధ్యానిస్తూ జమదగ్ని చూడడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ రామారావు గురించి. యాచమాన కృపణయా రామ మాత్రాతి దారుణ. యాచమాన కృపణయా రామ మాత్రాతి దారుణ. ప్రసహ్యాసిర ఉత్కృత్య నిన్యుస్తే క్షత్ర బంధవా. ప్రసహ్యాసిర ఉత్కృత్య నిన్యుస్తే క్షత్ర బంధవా. పరశురాముని జనుని జమదగ్ని పత్ని రేణుక తన భర్తకు ప్రాణభిక్ష పెట్టుకుని దీనముగా ప్రార్థించినను క్షత్రియ గుణరహితులకు కార్తవీరార్జునుని సుతులు పరమ క్రూరులై ఆమె ప్రార్థనలు వినక అతని శిరమును ఖండించి తీసుకొని పోయారు. హరే కృష్ణ ప్రభుజీ. సో యాక్చువల్గా యజ్ఞంలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన ధ్యానం చేస్తూ ఉన్నారు, ఆయన భగవంతుడి మీద ధ్యానంలో ఉన్నారు, అలాంటి వ్యక్తిని చంపకూడదు. పైగా క్షత్రియులకు ఉండాల్సినటువంటి గుణం ఏమిటి అని అంటే, ఎవరైనా సరే యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళతో యుద్ధం చేయాలి, అస్త్రం పట్టుకున్నటువంటి వ్యక్తితోటి యుద్ధం చేయాలి. అలాంటిది ఏ అస్త్రము లేకుండా యజ్ఞం చేస్తున్నటువంటి వ్యక్తిని చంపాలి అని అనుకోవడం అనేటువంటి క్షత్రియ గుణం కాదు. క్షత్రియ గుణాన్ని కోల్పోయారు వీళ్ళు కార్తవీర్యార్జునుడి యొక్క పుత్రులు. ఎందుకు? వాళ్ళకి ఆల్రెడీ క్రోధంలో ఉన్నారు, తన తండ్రిని కోల్పోయినటువంటి క్రోధం.
మారు మారు గుర్తు తెచ్చుకున్నారు వాళ్ళు తండ్రిని. అందుకనే మనసుతో చేసేటువంటి తప్పు అనేటువంటిది అది ఏదో ఒక విధంగా మన కర్మలలో ప్రకటితమవుతూ ఉంటుంది. మనసులో అదే ధ్యానించారు వాళ్ళు. ఇంతకుముందు శ్లోకంలో చూసాం వాళ్ళు స్మరిస్తూనే ఉన్నారు తన తండ్రి యొక్క మరణం గురించి ఎలా జరిగింది అనేటువంటిది. సో వాళ్ళకి కోపం పెరిగిపోయింది. ఆ కోపంతో వాళ్ళు విచక్షణను కోల్పోయారు. విచక్షణ కోల్పోవడం అని అంటే ఇక్కడ క్షత్రియ గుణాన్ని కూడా కోల్పోయారు వాళ్ళు. క్షమించమని భార్య అడుగుతుంది పైగా. సో ఎవరినైతే చంపాలి అని అనుకుంటున్నారో ఆయన యజ్ఞంలో ఉన్నారు. సో అలాంటి సమయంలో ఒక క్షత్రియుడు అనేటువంటి వ్యక్తి చంపకూడదు. కానీ వీళ్ళు మాత్రం ఆయన శిరస్సుని ఖండించి శిరస్సును తీసుకుని వెళ్ళిపోయారు. ఓకే, నెక్స్ట్ ఉమాపతి ప్రభుజ. రేణుకా దుఃఖ శోకార్త నిజ్ఞంత్యాత్మానమాత్మన. రేణుకా దుఃఖ శోకార్త నిజ్ఞాత్మానమాత్మన. రామా రామేతి తాతేతి విచుశ్రోచోచ్చకై సతి. రామా రామేతి తాతేతి విచుక్రోశచ్చకై సతి. పరమ సాధ్యుడు రేణుక తన భర్త మరణమునకు దుఃఖముతో విలపించుచు తన్ను తాను బాదుకొని రామా నాయన రామా అని బిగ్గరగా ఏడ్చను. హరే కృష్ణ ప్రభుజీ. సో తన తండ్రి అయిన పరశురాముని పిలుస్తుంది రామా రామా అని. సో తన తల్లి. సో రేణుక తన భర్త మరణాన్ని చూసింది. ఇక భర్త మరణాన్ని చూసినటువంటి రేణుక బిగ్గరగా తన గుండెలను బాదుకుంటూ కొడుకుని పిలుస్తూ ఉంది. నెక్స్ట్ 14 సుజాత మదతి. తదుపశ్రుత్య తదుపశ్రుత్య దూరస్థాః రామేత్యార్థవత్సనం. పరశురామాది జమదగ్ని శృతులు దూరములో ఉన్నప్పటికీ రామ నాయన అను రేణుక ఆర్తనాదమును వినంతట పరుగులతో ఆత్మమునకు తిరిగి వచ్చి తమ తండ్రి వధింపబడి నుండుటను గాంచిరి. పరశురాముడు పరశురాముడి సోదరులు ఆశ్రమానికి దగ్గరలోనే ఉన్నారు. ఎప్పుడైతే తన తల్లి బిగ్గరగా రామా రామా అని అరుస్తుందో అప్పుడు వాళ్ళందరూ విని అక్కడికి ఆశ్రమానికి రావడం అనేటువంటి జరిగింది. సో అక్కడ తన తండ్రి వధింపబడి పడి ఉండడాన్ని చూశారు. నెక్స్ట్ 15 అమృత మత. తే దుఃఖ రోష మార్షార్తి శోక వేగా విమోహితాః. తే దుఃఖ రోష మార్షార్తి శోక వేగా విమోహితాః. ఆతాత సాధో ధర్మిష్ట త్యక్త్వాస్మాన్ స్వర్గతో భవాన్. ఆతాత సాధో ధర్మిష్ట త్యక్త్వాస్మాన్ స్వర్గతో భవాన్. హరే కృష్ణ ప్రభుజీ. దుఃఖము క్రోధము అర్తి అర్తి శోకములచే విఫలురై జగమంద జమదగ్ని సుతులు ఆ తండ్రి ధర్మాత్ముడవు సాధువు పురుషుడవు నగు నీవు మమ్ము విడిచి స్వర్గమును పొందితివి కదా అని విలపించిరి. హరే కృష్ణ ప్రభు. పుత్రులందరూ కూడా దుఃఖానికి లోనయ్యారు. తమ తండ్రి చాలా ధర్మాత్ముడు సాధు పురుషుడు. సో అలాంటి వ్యక్తి మరణించారు, ఇప్పుడు ఆయనకి లేరు అనేటువంటి బాధలో వాళ్ళు శోకిస్తూ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ 16 అన్నపూర్ణ మాతరి. విలప్యైవం పితర్దేహం నిధాయ భ్రాతృషు స్వయం. విలప్యవం పితుర్దేహం నిధాయ భ్రాతృషు స్వయం. ప్రగృహ్య పరుశుం రామః క్షత్రాంతాయ మనోదదే. ప్రగృహ్య పరశుం రామః క్షత్రాంతాయ మనోదధే. ఈ విధముగా విలపించిన వాడే పరశురాముడు తండ్రి మృతదేహమును సోదరులకు అప్పగించి ధరణిపైనున్న క్షత్రియులందరూ నశింపచేయవలనని నిశ్చయించుకున్న వాడే పరశువును చేపట్టాను.
క్షత్రియ ధర్మాన్ని కోల్పోయినటువంటి క్షత్రియులు ఇప్పుడు ఉన్నారు. ఒక క్షత్రియుడు ఎలా ప్రవర్తించాలో కూడా తెలియని విధంగా క్షత్రియులు ఇప్పుడు పాలన చేస్తున్నారు. ఇలాంటి క్షత్రియుల యొక్క పాలనలో ప్రజలు ఉండకూడదు అని పరశురాముడు నిర్ణయించుకున్నారు. అందుకనే పరశురాముడు కోపంతో పరశువును పట్టుకొని బయలుదేరారు. నెక్స్ట్ 17వ శ్లోకం శ్రీలతమ. గత్వా మహిష్మతిం రామో బ్రహ్మగ్ను విహత శ్రియం. గత్వా మహిష్మతిం రామో బ్రహ్మగ్న నిహత శ్రియం. తేషాం ససీర్ష భీరాజన్ మధ్యే చక్రే మహాగిరిం. తేషాం ససీర్ష భీరాజన్ మధ్యే చక్రే మహాగిరిం. రాజన్న, పిదప పరశురాముడు బ్రాహ్మణ వధ అనడి మహాపాపముచే అదివరకే వినష్టమైన మాహిష్మతిపురమును చేరి దాని నడుమ కార్తవీర్యార్జున పుత్రుల మస్తకములచే మహాపర్వతమును తయారు చేసెను. హరే కృష్ణ. సో ఒక క్షత్రియుడు ఒకవేళ బ్రాహ్మణుని రక్షించకుండా బ్రాహ్మణ్ణి చంపేశారనుకోండి, అలా బ్రాహ్మణ్ణి చంపేయడం వల్ల ఆ యొక్క రాజ్యం ఏదైతే ఉందో ఆ రాజ్యం మొత్తం కూడా పాపాలతో నిండిపోయి ఉంటుంది. అంటే ఎవరు కూడా క్షమింపబడరు. సో అది వరకే వినష్టమైపోయినటువంటి మాహిష్మతి, ఇంకా ఇంకా అది మాహిష్మతి నగరం అనేటువంటిది ఉన్నా కానీ దానికి ఉండాల్సినటువంటి శోభ అనేటువంటిది లేదు. ఎందుకంటే రాజులే స్వయంగా బ్రాహ్మణుని చంపేసినటువంటి పాపానికి పాల్గొన్నారు కాబట్టి. సో ఆ మాహిష్మతి నగరానికి వెళ్ళినటువంటి పరశురాముడు తన యొక్క పుత్రుల కార్తవీర్యార్జునుడు యొక్క పుత్రుల యొక్క మస్తకాలను ఖండించేసి గుట్టగా తయారు చేసేసారట అక్కడ. అంటే అందరి తలలు కూడా తెగి ఒక గుట్టలాగా పడ్డాయి. పరశురాముడు ఆ విధంగా చంపేశారు. నెక్స్ట్ సూర్యకుమారి మదర్. తద్రక్తేన నదీన్ ఘోరాం ఆ బ్రహ్మణ్య భయావహం. హరే కృష్ణ ప్రభుజీ. తద్రక్తేన నదీం ఘోరామ బ్రహ్మణ్య భయావహం. హేతుం కృత్వా పితృవధం క్షత్రే అమంగళకారిణి. హేతుం కృత్వా పితృవధం క్షత్రే అమంగళకారిణి. త్రిసప్త కృత్వః పృథివీం కృత్వా నిక్షత్రియాం ప్రభుః. త్రిసప్త కృత్వా పృథివీం కృత్వా నిక్షత్రియాం ప్రభుః. సమంత పంచకే చక్రే షోణితోధాన్ హ్రదాన్నవ. సమంత పంచకే చక్రే శోణితాన్ హ్రదాన్నవ హ్రదాన్నవ. హరే కృష్ణ. పరశురాముడు ఆ రాజు శిథిల రక్తముతో ఒక దారుణమైన నదిని తయారు చేసను. బ్రాహ్మణత్వమును అఘోరపరిచిన రాజులకు అది గొప్ప భీతిని కలిగించను. క్షత్రియులు పాపకార్యములు చేయుచున్న కారణమున తన తండ్రి వదకు ప్రతీకారము చేయు నెపముతో పరశురాముడు ధరణిని 21 మార్లు క్షత్రియ రహితము కావించను. సమంతక పంచకమును ప్రదేశమున అతడు వారి రక్తముతో 9 హ్రదములను నిర్మించను. భాష్యం. పరశురాముడు భగవంతుడు. భక్తులను రక్షించుట దుర్మార్గులు నశింపచేయుటే పరిత్రాణాయం సాధూనాం వినాశాయ చతుష్కృతం అతని నిత్య కార్యము. పాపులను నిర్జించుట భగవదవతార కార్యములలో ఒకటి. క్షత్రియులు బ్రాహ్మణత్వమును నిర్లక్ష్యపరిచిన కారణమా పరశురాముడు వారిని వరుసగా 21 మార్లు వధించను. తన తండ్రిని క్షత్రియులు వధించుట కేవలము మిష మాత్రమే. యథార్థం ఏమనగా పాలక వర్గమైన క్షత్రియులు దూషితులైనందున వారి స్థానము అమంగళకరమగానే ఉండును. బ్రాహ్మణ సంస్కృతి సర్వశాస్త్రములో విశేషముగా భగవద్గీతలో ఉపదేశించబడినది. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగ సహా. పరశురాముని సమయమునా గాని ప్రస్తుత పరిస్థితి ఎందు గాని ప్రభుత్వము బ్రాహ్మణత్వమును నిర్లక్ష్యపరిచి బాధ్యతారహితము పాపభూయిష్టము నైనప్పుడు ప్రకృతి నియమానుసారము పరశురామ అవతారము వంటిది ఆవిర్భవించి అగ్ని ప్రమాదము క్షామము మహమ్మారి ఇంకేదో ఉపద్రవము సంభవింపగలదు. ప్రభుత్వం భగవంతుని సర్వశ్రేష్ఠత్వము నిరాకరించి వర్ణాశ్రమ ధర్మమును పరిరక్షించుటలో విఫలమైనప్పుడు పూర్వము పరశురాముడు కలుగజేసినట్టు ఉపద్రవములకు
ఉపద్రవములను తప్పక ఎదుర్కొనవలసి వచ్చాం. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, పరశురాముడు తండ్రిని చంపారు అనేటువంటి ఒక అపరాధం చేశారు అనేటువంటి నెపంతో ఆయన కేవలం ఈ యొక్క కార్తవీర్యార్జునుడి పుత్రులైనటువంటి వాళ్ళందరినీ చంపడమే కాదు, ఎవరెవరైతే క్షత్రియులు ఇలాంటి పనులు చేస్తున్నారో, ఎవరెవరైతే క్షత్రియులు క్షత్రియ ధర్మాన్ని కోల్పోయి ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా 21 మార్లు చంపడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయం తెలియజేస్తున్నారు, పరశురాముడు చంపినప్పుడు వాళ్ళ దగ్గర అందరి శిరస్సులు కూడా ఒక గుట్టలాగా పడ్డాయి, అక్కడ రక్తం నదిలాగా పారింది. సో ఆ రక్తం మొత్తాన్ని కూడా ఒక నదిలాగా తయారు చేసేసారు పరశురాముడు. అలానే 21 మార్లు క్షత్రియులందరినీ చంపడం వలన మొత్తం మీద ఆ ప్రదేశం మొత్తం కూడా రక్తమయం అయిపోయింది. ఒక నది కాదు, 9 నదులు అయిపోయాయి. సో 9 నదులను తయారు చేసేసారు, రక్తంతో 9 నదులు తయారు చేశారు. ఈ ప్రదేశమే ఆ హస్తినాపురంలో ఇప్పుడు కురుక్షేత్రము, కురుక్షేత్రం ఉంది చూసారా, కురుక్షేత్రం అనేటువంటిది పరశురాముడు అక్కడ వీళ్ళందరినీ చంపి 9 నదులుగా తయారు చేశారనమాట. ఆ కురుక్షేత్రంలోనే తరువాత ఆ కురుక్షేత్ర యుద్ధం జరిగింది, ఇదే ప్రదేశంలో యుద్ధం జరిగింది. ఓకే, అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, భగవంతుడు యొక్క అవతారం పరశురాముడు అయినటువంటి భగవానుడు ఏం చెప్తున్నారు అని అంటే, క్షత్రియుడు క్షత్రియ ధర్మాన్ని పాలించాలి, బ్రాహ్మణులు చంపడము అనేటువంటి క్షత్రియులకి సరి అయినటువంటి పని కాదు, పైగా బ్రాహ్మణులను అగౌరవపరచడము, బ్రాహ్మణ సమాజమే లేకుండా చేయడము అనేటువంటిది కూడా క్షత్రియుడు చేయకూడనటువంటి పని. ఎప్పుడైతే క్షత్రియుడు బ్రాహ్మణ సమాజాన్ని అంతరింపజేయాలి అని అనుకుంటాడో, అలాంటి క్షత్రియులని శిక్షించడానికి పరశురాముడే స్వయంగా వస్తారు. సో ఇక్కడ క్షత్రియులందరినీ ఎందుకు చంపారు, బ్రాహ్మణులు ఏడు అపరాధం చేశారు కాబట్టి. ప్రస్తుతము క్షత్రియుడు బ్రాహ్మణుడి సలహాలు తీసుకుని పాలన చేయాల్సినటువంటి క్షత్రియుడు బ్రాహ్మణుల్ని గౌరవించట్లేదు, బ్రాహ్మణుల్ని రక్షించట్లేదు, బ్రాహ్మణ సమాజాన్ని నాశనం చేయాలి అని చూస్తున్నారు. కాబట్టి ఇలాంటి క్షత్రియులందరినీ కూడా చంపడానికి పరశురాముడి యొక్క అవతారం రావాలి. సో ఇక్కడ ప్రకృతి వైపరీత్యాల రూపంలో అయినా కానీ పరశురాముడు అవతరిస్తారు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తిరుపతి వారు తెలియజేస్తున్నారు. ఓకే, ఇక్కడ ఆపుదాం. పరశురాముడు 21 సార్లు క్షత్రియులందరినీ చంపారు, తిరిగి ఆయన తన ఆశ్రమానికి వెళ్తారు. సో జమదగ్ని మళ్ళీ బ్రతికిస్తారు, ఎలా బ్రతికిస్తారు అనేటువంటి విషయం మనము రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యః ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. రేపు ఉంటుందా ప్రభు?